పంచాయతీ ద్వారా ప్రజలు కలుసుకునే అవకాశం, ప్రజలకు మోడీ గారు సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు, గ్రామాలకు ఇచ్చిన నిధులు, నేను పార్లమెంట్ సభ్యునిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ చేసిన అభివృద్ధి ఈ విషయంలో స్పష్టం చేసేటువంటి అవకాశం దొరికింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మేము 6 గ్యారంటీలను చూసి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని చూసి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. 100 రోజుల పాట 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది బీఆర్ఎస్ పాలనలో. ఈ అప్పులతో సంబంధం లేకుండా 100 రోజుల పాట 6 గ్యారంటీ అమలు చేస్తామన్నారు. 2500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు, 4000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తున్నారు, 15000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తానని చెప్పన్నారు. దాంతోపాటు ఇల్లు జాగా లేనటువంటి పేదలందరికీ 5 లక్షల రూపాయలు సాయం చేస్తున్నారు. ఇట్లా ఈ 6 గ్యారంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాటిని 100 రోజుల పాట అమలు చేసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది. 500 రూపాయలకి గ్యాస్ ఇచ్చి ఆ గ్యాస్ కూడా మూడదాకా రేషన్ కార్డులో ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టిన మేము తిట్టాము, ఏమని దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు, రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పండి. రేషన్ కార్డులు ఇవ్వకుండానే మొదట రేషన్ కార్డులు ఉన్న వారికి 500 గ్యాస్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఫ్రీ ఇస్తామంటున్నారు. నాకు తెలిసి దాదాపు 90 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి, కొద్ది అటు ఇటు కావచ్చు. తల్లా 50% పురుషుల పేరు మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ గ్యాస్ ఇవ్వరా? గ్యాస్ ఇచ్చేది పెద్దలకు మహిళల పేరు మీద పురుషుల పేరు మీద అని కాదు, గ్యాస్ 500 రూపాయలకి ఇస్తాను, గ్యాస్ ఇస్తున్నారు కానీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకటి ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేద్దాం, వెంటనే 6 గ్యారంటీలను అమలు చేయాలి. చిన్న చిన్న హామీలు నెరవేర్చి మేము ఇవి నెరవేరుస్తున్నామని చూడరి, మీతో నెరవేరుస్తామని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం చేయరు. వాళ్ళు ఫస్ట్ నాట్ సాలరీ ఇస్తారు, ఇస్తే సంతోషమే, పోయినసారి చేశారు. ఇది ప్రతి నెల తూచ తప్పకుండా సాలరీస్ ఇస్తామని చెప్పి ఇలా హామీ వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలున్నా ఎన్నికలు లేకున్నా ప్రతి నెల ఫస్ట్ నాట్ సాలరీస్ ఇవ్వాలి, పెన్షన్స్ ఇవ్వాలి, ఇస్తే స్వాగతిస్తాం మేము, ఇవ్వకుండా తిరగబడతాం. దాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కాయని మీరు చూడండి. బీఆర్ఎస్ పార్టీ అవినీతి అని చెప్పి వీళ్ళు వాళ్ళనంటున్నారు, వీళ్ళ విషయంలో కూడా వాళ్ళు కాళేశ్వరము మేడిగడ్డ అంటే వీళ్ళు పాలమూరు రంగారెడ్డి కృష్ణా జిల్లా విషయంలో వీళ్ళు అంటున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం, కాళేశ్వరంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వస్తున్నది, గతంలో వచ్చిపోయింది, విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అవినీతి జరిగింది వాస్తవం. జరిగిన తర్వాత విచారణ మళ్ళా దాన్ని ఇంకా టైంపాస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నది? చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కేంద్ర సంస్థలు చెప్పినాయి, ఇక్కడ సంస్థలు చెప్పినాయి, అందరు తెలుసు విషయం. మీరు కూడా ఆధారాలు విచారణ చేసినామని చెప్పన్నారు. యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం అవుతున్నది? ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకుంటే వాళ్ళు 6 గ్యారెంటీలు అడుగుతారు, కానీ టైంపాస్ చేయాలి. కానీ టైంపాస్ అంటే వాళ్ళు మీద ఏం ఆరోపణలు చేయాలి? పాలమూరు రంగారెడ్డి వాళ్ళు ఆరోపణలు చేయాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నది? కాంగ్రెస్ పార్టీ అవినీతి పాల్పడేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోబోతున్నది, తీసుకోలేకపోతున్నది? ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, కాంప్రమైజ్ పాలిటిక్స్ ఇద్దరి మధ్య. బట్ ఈ విషయంలో ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఎట్టి బస్సులో 6 గ్యారెంటీల కోసం మాత్రం ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎలివేటెడ్ కారిడార్ విషయంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు సహకరించడము, కరీంనగర్ రాము హైదరాబాద్ కరీంనగర్ రామగుండం జాతీయ రహదారి మీద కేంద్ర రక్షణ విభాగం సంబంధించినటువంటి స్థలాలు ఇచ్చేందుకు ఎలివేటెడ్ కారిడార్ కోసము కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టుగా ఈరోజు సమాచారం చూడడం జరిగింది. చాలా సంతోషం. ఇది ఈ ప్రాంతానికి వచ్చేటువంటి రహదారికి చాలా మంచి శుభపరిణామం.
ఎందుకంటే చిన్న చిన్న రోడ్లతో నేషనల్ హైవే అయినప్పుడు కూడా చిన్న చిన్న రోడ్లతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, గతంలో మేము కూడా కోరడం జరిగింది, మేము కూడా లేఖ రాయడం జరిగింది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తా అని చెప్పి లేఖ రాయడం జరిగింది. అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రాజకీయాలను పక్క పెట్టి ఓరుకోరు సహకరించుకునే ప్రయత్నం చేస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో, కేంద్రం కూడా ఏ విధంగా సహకరిస్తుందో దీనికి నిలువెత్త నిదర్శనం. ఇది మేం చేస్తామని వాళ్ళు చేసుకుని కాదు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్నది, రాష్ట్ర ప్రభుత్వం కోరింది కూడా. మేము కోరినాం, రాష్ట్ర ప్రభుత్వం కోరింది, దాని ఏం అనవనలేదు, విమర్శలు ప్రతిమర్శలు తావలేదు. కానీ గతంలో ఉన్న ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని తెలంగాణ సమాజం గుర్తించాలి. గత ప్రభుత్వము 24 గంటలు మోడీ గారిని తిట్టడము, బీజేపీని తిట్టడానికి మాత్రమే టైం పాస్ చేసింది తప్ప ఊకే కేంద్ర రక్షణ భూములు ఇస్తలేదు మాకు ఇస్తాను. నువ్వు అడుగుతా తప్ప అడిగేది అది ఇచ్చేందుకు, నువ్వు సహకరిస్తే కదా. అంటే కేంద్రం సహకరిస్తే, కేంద్రం ఆమోదం పొందితే, ఆమోదం తెలిపితే మోడీ గారికి ఓటేస్తారు, బీజేపీకి లాభం జరుగుతుందని చెప్పి మీరు రాజకీయకోణంతో బీఆర్ఎస్ పార్టీ చూసింది తప్ప ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఏ రోజు కూడా కేసీఆర్ కుటుంబం చూడలే. అందుకే ఇన్ని రోజులు అది వెనుక పడిపోయింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది, కేంద్రం సహకరిస్తున్నది, అది ప్రజలకు ఉపయోగపడబోతున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవాళ విమర్శలు ప్రతి విమర్శలు కేంద్రాన్ని తిట్టడము, మోడీ గారిని ఆడిపోసుకోవడము ఇవి దయచేసి మానండి. ఎన్నికలు అయిపోయినాయి, పొలైట్నెస్ ఉండాలి, రాజకీయ విమర్శలు ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. ఇలా గత ప్రభుత్వం మాదిరిగానే మీరు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి. మీరు ముందుకొస్తే ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్దితోనే సహకరిస్తున్నారో, ఇవాళ మోడీ గారు ఏ విధంగా ఆ ముందుకొస్తున్నారో ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క తిట్టడమే రాజకీయ కోణంతో ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగడం కష్టం. ఎందుకంటే 10 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల నిధులను ఇవాళ కేంద్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది, మామూలు విషయం కాదు. ఇంకా కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది, తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుంది. బీఆర్ఎస్ పార్టీగా తిట్టి ఆడిపోసుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ మేము కార్యకర్తలకు ఏ పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినావా, ఇక్కడ లేదు అక్కడ లేదు, నా గరికానా గాడికానా పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి రాజకీయ జెండాలు పక్కబెట్టి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి మీరు మేము కలిసి ముందుకొస్తే ఒక మంచి వాతావరణ నిర్మాణం జరుగుతుందని చెప్పి, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం ఏ విధంగా మోడీ గారు కృషి చేస్తారో దానికి అందరు సహకరించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.